అయిపోయిందిలే అలాగూ చెప్పాల్సినవన్నీ కూడా. బట్ ఈ విషయం, ఈ విషయం అయితే మాత్రం ఒకసారి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, డెప్యూటీ సీఎంగా అనే వ్యక్తి నవంబర్ 5వ తారీఖున అక్కడికి వెళ్ళాడు. సరస్వతి పవర్, సరస్వతి బేసిక్లీ ఇట్ ఈస్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు అది. బేసిక్లీ ఇట్స్ సిమెంట్ ఇండస్ట్రీ, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం భూములు అక్కడ అక్వైర్ చేయడం జరిగింది. ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ పెట్టడం కోసం. కంపెనీ పేరు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్. ఈయన పోయిన, ఈయన నవంబర్ 5వ తారీఖు పోయాడు. ఈయన డెప్యూటీ సీఎంగా ఉండగానే ఈయన ఆదేశాల మేరకే ఈయన ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈయన ఆదేశాలతో అక్టోబర్ 26వ తారీఖున లోకల్ ఎంఆర్ఓ అదే సరస్వతి వెబ్సైట్కి వెళ్ళి భూములన్నీ కూడా పరిశీలించి ఆవిడ అన్న మాటలు ఒకసారి విందామా, ఒకసారి ప్లే చేద్దాం ఒకసారి అది కూడా, ఎందుకంటే ఎనీవే పార్ట్ ఆఫ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్లో భాగంగా అది కూడా పెట్టింటిమి, అది కూడా ప్లే చేయటం ఒకసారి, ఒకసారి చూద్దాం అది కూడా ఒకసారి. ఎందుకనంటే ఈయన ఆధ్వర్యంలో ఈయనే స్వయంగా పంపించిన ఎంఆర్ఓ, లోకల్ ఎంఆర్ఓ ఏమన్నారో ఒకసారి విందాం. ఏమ్మా ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంది? ఏమో ప్లే చేయడంలో ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా? మార్నింగ్ మనకి న్యూస్ ద్వారా తెలిసింది. దానికి సంబంధించి మేము ఈరోజు మాచవరం మండలంలో మాకు 3 విలేజెస్కి ఇలా సరస్వతి పవర్ సంస్థకి మేము ల్యాండ్స్ ఇచ్చాము, పట్టా ల్యాండ్స్ ఇచ్చాము, అన్ని పట్టా ల్యాండ్సే ఇచ్చాము. అవి మాకు చెన్నై పాలెంలో 272.96 ఎకరాలు, తర్వాత పిన్నెలలో 93.79 ఎకరాలు, వేమవరంలో 710.63 ఎకరాలు, టోటల్గా 1073.38 ఎకరాలు. మేము అంతా కూడా గౌరవం, అది పట్టా ల్యాండే. దీనిలో చెరువులు కానీ, వాగులు, కుంటలు అలాంటివి ఏం లేవు, వాటర్ బాడీస్ కూడా ఏం లేవు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే పిన్నెలలో 2.87, వేమవరంలో 1.44, మొత్తం 4.31 గవర్నమెంట్ ల్యాండ్స్ చూపించారు. అవి మేము తీసుకోలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే హిల్లాకులు అన్ని, హిల్లాకు పిన్నెల్లిలో, తర్వాత వేమవరంలోనేమో డాటెల్ ల్యాండ్స్, అవి మేము తీసుకోలేదండి. ఈ 1077కి కూడా మేము అంతా గతంలో మేము పోర్టింగ్ కూడా పంపించాము, ఆన్లైన్ కూడా చేస్తున్నాము. తర్వాత 821.44 ఎకరాలకి మేము ఆల్రెడీ పోర్టింగ్ చేశాము. ఇంకా ఇప్పుడు చేయాల్సింది ఇంకా 254కి మేము ఇంకా చేయాల్సి ఉందండి. ఈ విధంగా మా మండలంలో మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాము. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి మేము రిపోర్ట్ కూడా మేము పై ఆఫీసెస్కి పంపిస్తున్నామండి. ఎంఆర్ఓ 1000 ఎకరాలకు సంబంధించిన కథ చెప్పింది. 1000 ఎకరాలు మొత్తం పట్టా భూమి అని ఆవిడే చెప్పింది. ఎక్కడ వంకలు, వాగులు ఇని ఏవి లేవని కూడా ఆవిడే చెప్పింది. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంటే 4 ఎకరాలు అని చెప్పి ఆవిడే చెప్పింది. అంటే 1000 ఎకరాలలో కేవలం 4 ఎకరాలు, అది కూడా తీసుకోలే, అది కూడా తీసుకోలే అని ఆవిడే చెప్తుంది. అది కూడా
అది కూడా తీసుకోలేదని కూడా ఆవిడ చెప్తాను. అందులో 2 ఎకరాలు హిలాక్స్ అంట, 2 ఎకరాల చిల్లర అంటే హిలాక్స్ అంటే కొండలు, ఎక్కడైనా కొండలు. ఇంకా 1 ఎకరా చిల్లర డాటెడ్ ల్యాండ్స్ అంటాం. దీనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆడికి పోవడం, ఆడు ఏమేమో జరుగుతుందని చెప్పడం, మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తామని నిజంగా చెప్పానంటే, పక్కనే భవ్య సిమెంట్స్